గారికి మాత్రం ఎస్ట్రాలజికల్గా అంటే ఫైనల్ విన్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనకు ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళు అందరికంటే మనం కొంతవరకు ఒక 30 మార్క్స్ వేయించండి, 130 మార్క్స్ వేయించండి, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని చెప్పడానికి అవకాశం అని చెప్పగలుగుతామండి. సో ఇక నవదీప్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆయన యొక్క మనకి ఇచ్చిన సమాచార ప్రకారం తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే, సో ఈయనకి మనం జాతకరీత్యా చూసుకున్నప్పుడు అంటే ఇప్పుడున్న ట్రాన్సిట్లోనే అంటే రాహు యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రభావం, అదేవిధంగా ట్రాన్సిట్లో గురుడు మారినప్పటి నుండి అదే రాహు యొక్క ప్రభావం బట్టి, శని యొక్క ప్రభావం బట్టి చూసుకుంటే మాత్రం ఈయనకి మనం ఒక 40 మార్క్స్ వేయడానికి అవకాశం ఉందండి. అంటే అవుట్ ఆఫ్ 140 అంటే సెకండ్ స్టేజ్ కదా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. హరిదేజ్ గారు మన జాతకానికి వచ్చినప్పుడు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంత పాపులర్గా వచ్చారు అంటే ఇక్కడ ఫిమేల్ అయి ఉండి ఉంటే ఈ స్టాగ్ను ప్రజాదరణ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రీచింగ్ గోల్ అని జరిగే అవకాశం ఉండదండి. ఇది ఎలా ఉంటుందంటే అసలు యాక్చువల్లీ కొంతమంది వ్యక్తులు అంటే విషయాన్ని అందరికీ చెప్తుంటారండి కానీ డీల్ అనేది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఆ విధంగా ఈ అమ్మాయికి అంటే స్ప్రెడ్ చేయడం అనేది చాలా బాగుంటుంది, ప్రజాదరణతో వాక్శుద్ధితో చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మార్కులు పడేటట్టుగా స్ప్రెడ్డింగ్ మాత్రం జరిగే అవకాశం ఉండదండి. సో ఈ అమ్మాయికి మనం సుమారుగా వేసుకుంటే ఒక 45 నుండి 50 మార్కులు అవుట్ ఆఫ్ 100 వేయడానికి అవకాశం ఉందండి. ఈ ఆదర్శ్ గారి జాతకం మనం చూద్దామండి. మంచి టగ్ ఆఫ్ వర్గా ఉన్నాడు ఆయన, డెఫినెట్గా దేర్ ఈజ్ అ ఛాన్స్ అంటే టైఅప్ లాగా ఆయన మంచి ఆల్మోస్ట్ 90 మార్క్స్ వరకు వేయడానికి అవకాశం ఉంటుందండి. మిగిలిన వాళ్ళు 50 మార్క్స్ వేసాం కానీ ఈయన 90 మార్క్స్ వరకు వేయడానికి అవకాశం ఉందండి. గురువు యొక్క బలం అనేది ఈయన మీద చాలా అద్భుతంగా చూపిస్తాను కాబట్టి డెఫినెట్గా వీ కెన్ గివ్ 90 మార్క్స్ టు హిమ్. ఇక్కడ శివబాలాజీ గారి జాతకం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఈయన జాతకంలో చూసినప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే ట్రాన్సిట్లోని ఆల్మోస్ట్ రవి యొక్క మహారదశ మొదలై అందులో ఇక్కడ రాహు యొక్క భుక్తి నడిపిస్తానండి. రాహు అన్నవాడు గోచారరీత్యా చూసినప్పుడు కూడా ఈయనకి రాజ్యంలో కాకుండా భాగ్యస్థానంలో ఉన్నాడండి. అసలు ఫిలిం ఇండస్ట్రీకి రాహు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావాన్ని ఒకసారి కంజంక్షన్లో అద్భుతంగా గేమ్ ఆడగలిగితే మాత్రం ఆ రెండింటి కాంబినేషన్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఫైనల్ విలేజ్ మన శివబాలాజీ గారు చెప్పడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే గ్రహాల ప్రభావం చూసుకుంటే అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో కూడా ఏంటంటే ఆయనకున్న అంటే ఆయన ఏం ఆడారు అక్కడ ఏం చేశారు కానీ జాతకరీత్యా మాత్రం డెఫినెట్గా ఈ రాహు యొక్క మాయని చక్కటి ప్లే అని లాస్ట్ మినిట్లో గేమ్ ఆడడానికి అవకాశం ఉంటుంది తెలియకుండా డెఫినెట్లీ దెర్ ఈజ్ ఛాన్స్ టు శివబాలాజీ. అంటే టగ్ ఆఫ్ వర్గా ఉంటుందండి. ఈయనకి 90 అండ్ 90, 95 అండ్ 95 అలాగ లాస్ట్ మినిట్ వరకు వెళ్తున్న వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ కంపారిజన్ ఉండదండి. సో అలా ఉన్నప్పుడు అంటే లాస్ట్ మినిట్లో ఏది చూస్తారో మనకు చెప్తారు ఒక ఓటుతో గెలిచారు ఇలా అంటుంటారు కదా, అలాంటి ఛాన్స్ మాయా మ్యాజిక్ మాత్రం శివబాలాజీకి జరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో వీ కెన్ సే శివబాలాజీ మే 100% గోయింగ్ టు బి విన్నర్ ఇన్ దిస్.